టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తన పాలనలో బ్రాహ్మణ సంక్షేమానికి పెద్దపీట వేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ అన్నారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా 285 కోట్లు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణ కార్పొరేషన్ను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వచ్ఛంద సంస్థ అయిన టీడీపీలో శ్రీవాణి ట్రస్ట్ పేరుతో జగన్ ప్రభుత్వం భారీ అవినీతికి తెరలేపిందన్నారు. తిరుమలలో శ్రీవాణి ట్రస్టులో 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. ట్రస్టు నిధుల దుర్వినియోగం మీద పోరాటం చేస్తామని తెలిపారు. సీఎం జగన్కు హిందూమతం మీద గౌరవం లేదని, వైసీపీ పాలనలో దేవాలయాలపై వరుస దాడులు జరుగుతుండటం అన్యాయమన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులను నవరత్నాల పేరుతో దారిమళ్లించి బ్రాహ్మణులకు జగన్ తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. ఈ విషయాలపై యువగళం పాదయాత్రలో లోకేష్ బాబుతో మాట్లాడినట్లు చెప్పారు. రాబో ఎన్నికలలో విఘ్నతతో ఆలోచించి బ్రాహ్మణుల సంక్షేమాన్ని చేపట్టే టీడీపీకి మద్దతు పలకాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి ఉచ్చి భువనేశ్వర ప్రసాద్, క్రెడిట్ సొసైటీ మాజీ డైరెక్టర్ తడకపల్లి సుధా, పెనుబర్తి సాయిరాం, వేములపాటి విజయ్, ఎం వేణు పాల్గొన్నారు. నేను ఒకటి అడుగుతున్నా, టీటీడీ స్వయం పాలక సంస్థ, దాని మీద కాస్ట్ కూడా ఎంక్వైరీ చేసే అధికారం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీటీడీ కూడా అన్ని విభాగాల్లో ఉంది కాదు, మీకు తెలియదేం కాదు. ప్రతిదీ కూడా టెండర్ ద్వారా పిలుస్తారు, చాలా పారదర్శకంగా గురువు జరిగేది, టీటీడీలో జరిగే వ్యవహారం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు శ్వేతపత్రంలో లబ్ధిదారుల పేర్లు రిలీజ్ చేయబట్టే దాంతో పేర్లు మాత్రం వాళ్ళు చెప్పడం జరగలేదు. మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం దగ్గర దగ్గర 100 కోట్ల రూపాయలు దానిలో అవినీతి జరిగిందని చెప్పి మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. దీని మీద ఎంక్వైరీ జరగాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఇక తర్వాత వస్తే బ్రాహ్మణ సమస్యల మీద మొన్న లోకేష్ గారు పాదయాత్రలో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో వివిధ బ్రాహ్మణ సంస్థల నుంచి పురోహితులు, అర్చకులు వచ్చి వాళ్ళ వాళ్ళ సమస్యలన్నీ కూడా చెప్పారు. వాటన్నింటినీ కూడా లోకేష్ గారు చాలా పాజిటివ్గా స్పందించి ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మేము ఈ నెల్లూరు జిల్లా అయిపోయే లోపల ఇక్కడ కూడా ఒక చిన్న బ్రాహ్మణ సదస్సు లాగా పెట్టాలని కూడా నేను లోకేష్ గారు నేను రిక్వెస్ట్ చేశాను. దాని మీద కూడా చేస్తున్నాం. 100% ఈ నెల్లూరు దాటే లోపలే ఒక చిన్న బ్రాహ్మణ సదస్సును కూడా మేము పెడతాం. తర్వాత ఇతర బ్రాహ్మణ సమస్యలు, దేవాలయాల మీద జరిగే దాడులు, వీటి గురించి మీకు తెలియదు లేదు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి